మంచి యాక్షన్ దృశ్యాలు చూడాలంటే ఏక్సన్ స్టార్ మూవీస్ పట్టకర్లేదు. ఈ రోజుల్లో మన ప్రజాప్రతినిధులే మనకు ఆ మహాభాగ్యం కూడా కల్పిస్తున్నారు. ఇవాళ కేరళ, ఆ మధ్య యూపీ, ఒడిశా, ఇక తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యే ఎంపీ హోదాలు కట్టబెట్టి జనం చట్టసభలకు పంపిస్తే వాళ్ళు అక్కడ చేస్తున్న ఘనకార్యం ఏంటి? ఎంతకాలం ఇలాంటి ఘటనలు ఈ దేశం భరించాలి? ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మారరా? వీళ్లకు ఓట్లు వేయడమే మనం చేసిన తప్ప. చట్టసభలు, పార్లమెంటు నుంచి రాష్ట్రాల అసెంబ్లీల వరకు భవిష్యత్తులో వీటిని మనం ఈ పేర్లతో పిలవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. యుద్ధభూమి, రణక్షేత్రం వంటి పేర్లు పెట్టుకోవచ్చు. చట్టాలు చేయటం, ప్రజా సమస్యలపై చర్చించడం వంటి జనానికి పనికొచ్చే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాటికి రాజ్యాంగ నిర్మాతలు ఆ పేర్లు పెట్టారు. కానీ ఇలాంటి దృశ్యాలను చూసిన తర్వాత కూడా వాటిని చట్టసభలని పిలవటం అవసరమా? అసలు శాసనసభ్యులు లేక పార్లమెంటు సభ్యులు మనసులో తాము నిజంగా నమ్మిన అభిప్రాయాలను బయటపెట్టే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. ఎప్పుడైతే పార్టీ విప్ జారీ చేయడం జరిగిందో, ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపు నిషేధం అన్న పేరుతో పార్టీ నాయకత్వం ఏం చెప్తే అధిపాధ్యులకు లోబడి ఆ రకంగానే ప్రవర్తించాలి, వాళ్ళు చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తాలి, తిట్టమంటే తిట్టాలి, వెళ్ళలోకి వెళ్ళమంటే వెళ్ళాలి, అరవమంటే అరవాలి అనే పరిస్థితి వచ్చిందో, ఈ చట్టసభ సభ్యులకు ఆత్మగౌరవము ఒక ఉనికి లేకుండా పోయినాయి. దేశంలో ప్రతి పౌరుడికి ఇదే అనుమానం. ప్రజాప్రతినిధులంటే ఏం చేయాలి? ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ల తరఫున పోరాడాలి. కానీ మన వాళ్ళు చేస్తున్నదేంటి? అసలు ఈ ప్రజాప్రతినిధులకు ఏమైంది? ఎమ్మెల్యేలు ఎంపీలంటే అరుపులు కేకలేనా? ఎన్నికలప్పుడు చేతులు జోడించి ఓట్లు అడిగిన వాళ్లే చట్టసభల్లో ప్రవేశించాక మోస్ట్ వైలెంట్గా ఎందుకు మారుతున్నారు? కేరళ అసెంబ్లీలో విధ్వంసం చూసి ముక్కున వేలేసుకుంటున్నాం, కానీ ఇలాంటి ఘటనలకు ఈ దేశ ప్రజలు ఎప్పుడో అలవాటు పడిపోయారు. తెలుగు రాష్ట్రాలనే చూద్దాం. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ పెద్దగా తేడా ఏం లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, స్వరం పెంచి వ్యక్తిగత దూషణలు, నువ్వా నేనా అన్నట్టు మాటల యుద్ధాలు, అంటే అసహనం అనేది చాలా పెరుగుతోంది. అధికారంలో ఉన్న వాళ్ళు విమర్శలను స్వీకరించడానికి, అవతరాలకు అవకాశం ఇవ్వడానికి సిద్ధం కావడం లేదు. ప్రతిపక్షాలు కూడా వెనక్కు తగ్గకుండా నిలబడడం అనేది ఈ పరిస్థితికి దారితీస్తుంది. ఇక ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో నిత్యం రణరంగమే. గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా చొక్కాలిప్పి బల్లలెక్కడం, మార్షల్స్పై దాడి చేయటం, మైకులు ఇరగొట్టడం, యూపీ అసెంబ్లీలో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. తన్నుకునేందుకే వచ్చారా అన్నట్టు ప్రవర్తించే వాళ్ళు ఒడిశా ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలే అనుకుంటే వాళ్ళకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నారు ఎంపీలు. పార్లమెంట్ కూడా ఇలాంటి ఘటనలకు మినహాయింపు కాదు. ఓటుకు నోటు వ్యవహారం నుంచి పెప్పర్ స్ప్రే వరకు ఒక్కట రెండా. చట్టసభల సభ్యులు చట్టాలను చేసేవాళ్లే చట్టాలని, రూల్స్ని పూర్తిగా తొంగలోకి తొక్కితే ఇంకా సమాజం రూల్స్ ఎందుకు పాటిస్తుంది? ఇది సమాజం నుంచి ఆ స్పందన రావాలి. చట్టసభలో ఉన్న వాళ్ళకి ఆ స్పృహ రావాలి. మనమే ఇంత దిగిలిగా ప్రవర్తిస్తే సమాజం ఎందుకు మనని గౌరవిస్తుంది? సమాజం ఎందుకు చట్టాన్ని గౌరవిస్తుంది? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలకై ప్రజాస్వామ్యం అని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ప్రజాస్వామ్యానికే తలమానికంగా ఉండాల్సిన చట్టసభలు నానాటికి దిగజారుతుంటే ఓటు వేసి వీళ్లనా మనం గెలిపించింది అని జనం సిగ్గుపడుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ చట్టసభల హుందాతనం పెరగాలి, కానీ నానాటికి దిగజారుతూనే ఉన్నాయి. కేరళ ప్రజాప్రతినిధులను చూసి ఇంకెన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు స్ఫూర్తి పొందుతారో హతవిధి.